భౌతికతకు అతీతమైన పార్శ్వాన్ని స్పృశించడం అంటే మీరు భౌతికతకు ఆధారభూతమైన పార్శ్వాన్ని స్పృశించాలి అనుకుంటున్నారనమాట భౌతికతకు ఆధారభూతమైంది అని మీరు అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే మీకు ఈ సృష్టి పట్ల ఆసక్తి లేదు మీరు ఈ సృష్టి మూలం మీద ఆసక్తి చూపుతున్నారు అని అక్కడ మీరు సృష్టికర్త ముందుకు వెళ్లి నిల్చున్నప్పుడు కనీసం అక్కడ మీరు మీ ఉద్దేశాన్ని ఆ సృష్టికర్తే ఇక్కడ ఉన్నప్పుడు మీరు వాటిని కాసేపు పక్కన పెట్టాలి అవునా అన్నిటికంటే పెద్ద ఆలోచన ఆయనే అవునా కదా ఇది ఎలాంటిదంటే పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి ఉండేవాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ వర్షం పడుతుంది కానీ వరద రాదు అందుకే సియాటల్ కోస్తా ప్రాంతంలో ఉంది లేదంటే అది వరదలతో నిండిపోతుంది పెన్సిల్వేనియాలో ఒక అతను ఉండేవాడు అక్కడ ఒకసారి ఒక పెద్ద వరద వచ్చింది ఇంకా ఒక జోకులో మరో జోకు ఉంటే పర్వాలేదు కదా ఏం పర్వాలేదు కదా వరద మొదలవబోతోంది అంతా నీటితో నిండిపోతుంది అక్కడ ఒక అత్యుత్సాహం గల జర్నలిస్ట్ ఒక అతను అక్కడి పరిస్థితిని గంట గంటకి వరద ఎలా పెరుగుతుందో రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే జర్నలిజం అంటే అదే ఎవరైనా మునిగిపోతుంటే వీళ్ళు వెళ్లి ప్రపంచానికి చూపించాలి ఈ మనిషి మునిగిపోతున్నాడు చూడండి ఎలా మునిగిపోతున్నాడు దాన్ని వీడియో తీసి అందరికీ ఆ మనిషి ఎలా మునిగిపోతున్నాడో చూపిస్తారు ఆ కెమెరాని పక్కన పడేసి ఆ మనిషిని కాపాడొచ్చుగా లేదు వాళ్ళు ప్రపంచానికి వరదలో ఒక మనిషి ఎలా మునిగిపోతున్నాడో చూపిస్తారు ఇంకా ఆ రోజుల్లో ఇంకా వీడియో కెమెరాలు లేవు కేవలం తెలుసా మోర్స్ కోడ్ మాత్రమే ఉండేది మోర్స్కోడ్ ద్వారానే సమాచారాన్ని పంపించేవారు అతను ఎంతో అనర్గళమైన రిపోర్ట్ పంపాడు దేవుడు కూర్చుని చూస్తూ ఉండగా పెన్సిల్వేనియాలోని ఈ ప్రాంతం నీటితో నిండిపోతుంది ఇళ్లన్నీ మునిగిపోతున్నాయి ఇది అంటూ పెద్ద పెద్ద పదాలతో అనర్గళంగా వివరించాడు అప్పుడు వెంటనే అతని ఎడిటర్ దగ్గర నుండి అతనికి ఇలా సమాధానం వచ్చింది వరదను వదిలేసి దేవుణ్ణి ఇంటర్వ్యూ దేవుడు కూర్చొని చూస్తున్నాడు అంటే అతను అక్కడే అక్కడో కూర్చున్నాడు అనుకుని వరద గురించి మర్చిపో దేవుణ్ణి ఇంటర్వ్యూ అలాంటిది ఏమీ జరగలేదు వరద కొనసాగింది ఎన్నో ఇళ్లు మునిగిపోయాయి ఎంతో మంది ప్రజలు చనిపోయారు కానీ ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు ఈ బయటపడిన వ్యక్తి న్యూయార్క్ నగరానికి వెళ్ళి అక్కడి ప్రజలకు అదంతా చెప్పాడు ఎందరో మరణించిన ఈ పెన్సిల్వేనియా వరద నుండి ఎలా బయటపడ్డాడో చెప్పాడు ప్రజలు గుమ్మికు ఊడారు ఆ తర్వాత బాస్టన్ కు వెళ్ళాడు అక్కడ కూడా అతను ఈ పెన్సిల్వేనియా వరద నుండి ఎలా బతికి బయటపడ్డాడో మాట్లాడాడు అక్కడ ఇంకా ఎక్కువ మంది పోగయ్యారు ఆ తర్వాత అతను సియాటెల్ కు వచ్చాడు తన అనుభవం పంచుకున్నాడు మరింత మంది ప్రజలు వచ్చారు ఆ తర్వాత అతను ఒక నగరం నుండి మరో నగరానికి ఇలా మాట్లాడుతూ రోడ్ షో చేస్తూ తాను ఆ పెన్సిల్వేనియా వరద నుండి ఎలా బయటపడ్డాడో చెప్పడం మొదలు పెట్టాడు అమెరికా దేశంలో అతను గొప్ప వక్త అయ్యాడు ఆ తర్వాత సహజంగానే మీకు తెలుసు కదా ప్రతి అమెరికా దేశస్థుడు తన జీవిత కాలంలో ఒక పుస్తకం రాయాలి అందుకని ఇతను కూడా ఓ పుస్తకం రాశాడు తాను ఆ పెన్సిల్వేనియా వరద నుండి ఎలా బతికి బయటపడ్డాడో తెలిపే పుస్తకం అది ఫేమస్ అయింది ఇలా అన్ని చోట్ల మాట్లాడడంతో ప్రతి చోట మాట్లాడడం మొదలుపెట్టాడు అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు అతను కోటీశ్వరుడయ్యాడు కోట్ల కొద్దీ పుస్తకాలు అమ్మాడు అతని జీవితమంతా పెన్సిల్వేనియా వరద నుండి తాను ఎలా బతికి బయటపడ్డాడు అన్న విషయం గురించి మాత్రమే మాట్లాడాడు ఇక ఒక రోజున అతను చనిపోయాడు వరద వల్ల కాదు మామూలుగానే చనిపోయాడు ఆయన స్వర్గద్వారాల నుండి లోపలికెళ్ళాడు అక్కడ ప్రజలందరూ సమావేశమై ఉన్నారు వారికి మాట్లాడే అవకాశం ఉంది ఓ కొంతమంది మాట్లాడచ్చు ఇతను పక్కనున్న వారితో ఇలా అన్నాడు నేను పెన్సిల్వేనియా వరద నుండి ఎలా బతికి బయటపడ్డాను అన్న అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటాను అన్నాడు ఎవరో అతన్ని కొద్దిగా నొక్కి ప్రేక్షకుల్లో ఉన్నాడు తెలుసా అన్నారు అదేవిధంగా మీరు ఏదైతే సృష్టికి మూలమో దాని ముందుకు వెళ్ళి మీ ఆలోచనల్ని ఆయనకి చెప్పాలని ప్రయత్నం చేయకండి ఆయన ఆలోచనే మీరు ఆయన ఆలోచనలోని ఓ చిన్న భాగమే మీరు ఆయన తన ఆలోచనని వెనక్కి తీసుకుంటే మీరు ఉండరు అందుకని మీ ఆలోచనల్ని ఆయన మీద రుద్దకండి ధ్యానంలోని సారం ఇదే ప్రార్థన అంటే మీరు దేవుడికి ఆయన ఏం చెయ్యాలో చెప్తున్నారు ఆయనకి మీరు ఒక సలహాదారు అనుకుంటున్నారు ధ్యానం అంటే మీ పరిమితులను మీరు తెలుసుకున్నారు ఇక మీరు నోరు ఉంటారు మీరు నోరు మూసుకుంటే అన్ని స్థాయిల్లోనూ మీరు మౌనంగా ఉండగలిగితే మీకు జరగవలసినవన్నీ మీకు జరుగుతాయి ఈ శిక్షణ అంతా మీరు ఈ విధంగా మౌనంగా ఉండగలగడానికే మీ అల్పమైన ఆలోచనలను సృష్టికర్త మీద రుద్దకుండా మీరు నోరు మూసుకుని ఉండగలగడానికే